నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రమ్య హత్య విషయంలో సత్వర న్యాయం చేయాలని నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ఆత్మకూరు బంగ్లా సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అడ్వకేట్ ఓబలేసి మాట్లాడుతూ ఆగస్టు 15న దళిత వర్గానికి చెందిన రమ్యను నడి రోడ్లో అతి దారుణంగా హత్య చేస్తే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందించకపోవడం బాధాకరమని దిశ విషయంలో స్పందించిన తీరును చూసి రెండు తెలుగు రాష్ట ప్రజలు శభాష్ పోలీసు అన్నారు. దళిత మైనారిటీ మహిళలకు అన్యాయం జరిగితే స్పందించకపోవడం దళితులకు మరో న్యాయమా అన్న చందంగా ఉంది. రమ్యను హత్య చేసిన నిందితుడు की ఉరిశిక్ష వేసి రమ్య కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేష ఇవ్వాలని డిమాండ్ చేశారు. రమ్య కుటుంబానికి వెంటనే రమ్య కుటుంబానికి వెంటనే కుమారి రమ్యను హత్య చేసిన దోషిని వెంటనే కుమారి రమ్యను హత్య చేసిన దోషిని వెంటనే కుమారి రమ్యను హత్య చేసిన దోషిని వెంటనే बाबा साहेब अंबेडकर दोषिनी वेंटने दोषिनी वेंटने रम्य कुटुंबानिकी वेंटने దళితుల మీద మైనారిటీల మీద అనేక రకమైన అత్యాచారాలు దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఈ రోజు ఒక దళిత మహిళకి జరిగిందన్నటప్పటికీ కనీసం ఒక్కరు నోరు కూడా మెదపలేదు. రాజకీయ నాయకులు కావచ్చు, అట్ ది సేమ్ టైం సెలబ్రిటీలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఒక్కరు కూడా ఈ రోజు నోరు మెదపనేటువంటి పరిస్థితి ఉందో. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి ఒక అగ్రకులం చెందినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మాత్రమే మీ నోరులు తెరస్తా, మీ నోరులు మాట్లాడతాయా? దళితులకు మైనారిటీల మీద అత్యాచారాలు హత్య జరిగితే మీ నోరులు మెదపవా? దిశ అనే అమ్మాయి చనిపోయినప్పుడు ప్రతి ఒక్క సినిమా యాక్టర్ రియాక్ట్ అయ్యారు. ఈ రోజు ఒక దళిత మహిళ నడి రోడ్డు మీద మర్డర్ చేయగలిగితే కనీసం ఒక్కరు కూడా నోరు విప్పలేదు. ఇప్పటికైనా మీ మనస్సాక్షి అనేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆలోచించండి. ఎవరైనా ఆడబిడ్డే, ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా కూడా మనందరం కూడా కలిసి గొంతెత్తాల్సిన అవసరంలో మీరు ఇలాంటి చేష్టలు చేస్తుంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల్లో ఉంది. దిశ చట్టం అమలు పరచాలి. 21 రోజుల్లో అమ్మాయిని ఏదైతే హత్య చేసినాడో వాడికి ఉరిశిక్ష పడే విధంగా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆవిడికి ఉరిశిక్ష పడే విధంగా ఏర్పాటు